పెద్దలు గౌరవనీయులు వైఎస్ విజయమ్మ గారు మరి మనకు గ్రీటింగ్స్ తెలియజేయడానికి వారిని ప్రేమతో స్టేజ్ మీదకి వారిని ఆహ్వానిస్తున్నాం. గట్టిగా చప్పట్లు కొడదాం అమ్మగారు. ఇక్కడికి చేరి వచ్చిన సహోదర సహోదరులందరికీ కూడా ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. క్రీస్తు యేసు ఒక్కరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నా, హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటా ఉన్నా. ఇక్కడ చేరి వచ్చిన మరి ప్రతి కుటుంబానికి, ప్రతి మీ ఒక్కరికి, ప్రతి ఒక్క కుటుంబానికి కూడా, మరి రెండు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలందరికీ, ఇక్కడ ఉన్నా ఎక్కడ ఉన్నా ప్రతి ఒక్కరికి కూడా మరి సందర్భంగా హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తున్నా. క్రీస్తు యేసులో మీకు అందరికీ శుభాభివందనములు తెలుపుకుంటా ఉన్నా. క్రిస్మస్ అంటే మనకు శ్రేష్టమైనది, పవిత్రమైనది, సంతోషకరమైనది, విశిష్టమైనది. మనందరికీ కూడా పరలోకపు తండ్రి ఆయన గొప్ప సంకల్పం, ఆయన కుమారుణ్ణి మన కోసం పంపించాడు. యేసయ్య మన కోసం ప్రాణం పెట్టడానికి వచ్చాడు ఈ లోకానికి. ఈ లోకానికి దిగి వచ్చాడు మన కోసం, మనతో ఉండడానికి, మనలో ఉండటానికి ఆయన దిగి వచ్చాడు ఈ లోకానికి. ఆయన ఇప్పుడు కూడా మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు, మనల్ని నడిపిస్తూ ఉన్నాడు ఇవాళ, పరిశుద్ధాత్మ ద్వారా నడిపిస్తూ ఉన్నాడు ఇవాళ. ఒకటి, ఆయన పిలిచిన పిలుపు చాలా గొప్పది. మనల్ని పిలుచుకున్న పిలుపు, జగత్ పునాది వేయబడక మునిపే మనల్ని ఏర్పరచుకున్నాడు, పిలుచుకున్నాడు, కోరుకున్నాడు, మనల్ని ప్రేమించినాడు, మన కోసం ప్రాణం పెట్టాడు ఆయన. ఈరోజు మనం, ఆయన పిలుపు చాలా గొప్పది, ఎందుకంటే ఆయన సహవాసం కోసం మనల్ని పిలుస్తూ ఉన్నాడు ఇవాళ. అదే అపోస్తలైన పౌలు ఫిలిప్పి 3:14 వచనంలో చెప్తాడు, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపు కొరకు బహుమానం పొందవలనని గురియొద్దకు పరిగెత్తుచున్నాను అని చెప్పి. మనందరికీ ఒక గురి ఉంది. మనందరం కూడా యేసు వైపుకు చూస్తూ మనం ఆయన పిలిచిన పిలుపుకు మనం అందరం కూడా పరిగెత్తాలని, మనం అందరం కూడా దాంట్లో ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. ఆయన చెప్పాడు అది కూడా, అంటే పాపాన్ని మరి చిక్కుల్లో పెట్టే పాపాలను వదిలిపెట్టి మన ముందర ఏదుందో ఆ పరిగెత్త పందెం కోసం మనం పరిగెత్తాలని ఆయన పిలిపించాడు. మనందరం కూడా మన జీవితాల్లో ఆ గురి కోసం పరిగెత్తాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఆ లోకంలో ఉండడం ఎంతో గొప్ప ధన్యత, పరలోకంలో ఉండే గొప్ప ధన్యత. ఈ లోకంలో మనకి ఏం గురి ఉందో, పరలోకంలో మనకి ఏం గురి ఉందో, మరి ఆ గురి వైపుకు మనందరి ఐశ్వర్యం, జ్ఞానం, బలం, ఘనత, మహిమ, స్తోత్రం అవన్నీ ఆయన మనకి ఇవ్వటానికి లోకానికి వచ్చాడు. అవన్నీ కూడా మనమందరం యేసు వైపు చూస్తూ అన్ని మనమందరం సొంతం చేసుకోవాలని, మనమందరం ఉండాలని ఆశిస్తూ ఈ క్రిస్మస్ సందర్భంగా ఆయన ప్రేమ, ఆయన కృప, ఆయన దయ మన మీద ఉండాలని. క్షేమము, ఆశీర్వాదము, సంతోషం, సమాధానం క్రీస్తు యేసు నామంలో ప్రకటిస్తూ సెలవు తీసుకుంటున్నాను. రాజశేఖర్ రెడ్డి గారిని, మమ్మల్ని, మా కుటుంబాన్ని ప్రేమించిన తత్తి హృదయానికి పేరు పేరు వంతున కృతజ్ఞతలు మరొకసారి తెలుపుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ.